నిన్న తెలుగుదేశం నలభైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారి చేతుల మీదుగా కార్యక్రమం అనేది జా జరగడం మనం చూసాం అదే క్రమంలో తెలుగుదేశం శ్రేణులు కూడా చాలా ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు కానివ్వండి సభలు కానివ్వండి చాలా బాగా నిర్వహించారు తెలుగుదేశానికి కొంత ఖచ్చితంగా ఉత్సాహం వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు సో నిన్న జరిగిన నలభైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు అక్కడ కూడా విచ్చేసినట్టుగా ఉన్నారు కూడా నేను అక్కడే ఉన్నాను సో ఎలా చూస్తారు మీరు మొత్తం ఆ కార్యక్రమాన్ని నలభైవ వార్షికోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పండగ వాతావరణం తెలుగుదేశం పార్టీ కుటుంబాల్లో చాలా ఘనంగా గొప్పగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి దండలేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని గత స్మృతులన్నింటినీ కూడా స్మరించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ప్రధానంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా ఓ నలభై సంవత్సరాల క్రితం నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో బయట ఉన్నటువంటి లాన్లో పదిహేను ఇరవై మంది సమక్షంలో తెలుగుదేశం పార్టీని ఆనాడు అనౌన్స్ చేశారు ఒక నలభై సంవత్సరాల క్రితం అనౌన్స్ చేసినటువంటి పార్టీకి సంబంధించి అంత అనుభవం ఉన్నటువంటి ఆ నాయకత్వం మొత్తం కూడా ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ స్థాయి ఆ అనుభవం నాయకత్వం మొత్తం కూడా హైదరాబాద్ ఇచ్చారు విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ అనేది విభజించబడదు ఆ విభజిత ఆంధ్రప్రదేశ్లో అక్కడ యువ నాయకత్వం మొత్తం కూడా లోకేష్ గారి నాయకత్వంలో అక్కడ ఘనంగా అక్కడ వాళ్ళు చేశారు అందుకని సీనియర్లు మొత్తం కూడా నేను హైదరాబాద్ రావటం సుమారు నేను అనుకోవటం ఒక రెండు దశాబ్దాలు ఒక దశాబ్ద కాలం అయింది అనుకుంటా ఎన్టీఆర్ భవన్లో ఆ స్థాయి నాయకత్వం మొత్తం ఒకే డయాస్ మీద కూర్చోటం అనేది చాలా నిన్న కన్నుల పండుగగా ఉంది కార్యకర్తలు నిన్న ఉత్సాహం చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పీచ్ గత స్మృతులు మొత్తాన్ని కూడా నెమరేసుకోవటం ఈ నలభై సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఒకసారి ఎనికి తిరిగి చూసుకుంటే చాలా విషయాలు స్మరణకు అన్నమాట ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం అనేది అది తెలుగుదేశంతోనే మొదలైంది ఇప్పటివరకు ఆ రికార్డు తెలుగుదేశం పేరు మీదనే ఉంది ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసి కాంగ్రెసేతర ప్రధానమంత్రుల్ని ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఎన్నిక కావటంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్న నందమూరి తారక రామారావు గారిది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అంతేకాదు ఇద్దరు రాష్ట్రపతులు ఒక దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ అదేవిధంగా ఒక ముస్లిం మైనారిటీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు వీళ్ళిద్దరినీ కూడా రాష్ట్రపతులు ఎన్నిక చేయటం ఆనాడు అత్యంత కీలకమైనటువంటి పాత్ర తీసుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది అక్కడితో నాగల చరిత్ర ఒక దళితుణ్ణి పార్లమెంటు స్పీకర్గా చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఒక దళిత మహిళని ఉమ్మడి శాసనసభకి స్పీకర్గా చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ప్రధానంగా భారతదేశ రాజకీయ చరిత్రలో సంస్కరణలు ఒక పెన్షన్ అది వృద్ధాప్య పెన్షనా వితంతు పెన్షనా వికలాంగుల పెన్షన్ అనేది ఒక స్కీమ్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి చరిత్ర అన్న నందమూరి తారక రామారావు గారిది అది పక్కా గృహాలు కావచ్చు పెన్షన్ కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు బియ్యం రెండు రూపాయల పథకం కావచ్చు ఈ విధంగా ఇళ్ల స్థలాలు కావచ్చు ఏ ఏ స్కీమ్ అయినా సరే ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు ప్రధానంగా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాల సమాజం ఎక్కువ ఇది ఇక్కడ ఆ బలహీన వర్గాలు రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రాజకీయాల్లో ఉద్యోగ విద్యా అవకాశాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అదే బలహీన వర్గాలకి ముప్పై మూడు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది మహిళలకి ఆస్తిలో సమానకు కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అదేవిధంగా అదే మహిళలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ విధంగా అంటే చరిత్ర నలభై సంవత్సరాలు ఒక్కసారి ఎనికి తిరిగి చూసుకుంటే ఇవాళ భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఏదైనా కొన్ని పథకాలు అమలు పరుస్తుందన్నా దానికి ఆజ్యం తెలుగుదేశం పార్టీ బీజం అందుకని ఇంత ఘనమైనటువంటి చరిత్ర వారసత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్రని నిన్న అటు ఆంధ్రప్రదేశ్కు కావచ్చు ఇటు తెలంగాణకు కావచ్చు ఉన్నటువంటి అగ్రనాయకత్వం మొత్తం కూడా నేను ఒక డయాస్ మీద కూర్చొని కార్యకర్తల్లో మంచి జోషుని నింపి బ్రహ్మాండమైనటువంటి ఒక పండగ వాతావరణం చేసుకున్నారు ప్రధానంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలకి ఈ సంవత్సరం మా అదృష్టం కొద్ది రెండు పండగలు వచ్చినాయి ఒకటి పార్టీ ఆవిర్భవించి నలభై సంవత్సరాల సందర్భంగా ఒక పండుగ చేసుకున్నాం రెండోది రేపు మే ఇరవై ఐదో తారీఖు నాడు మా అన్న నందమూరి తారక రామారావు గారు వందో జయంతి ఈ వందో జయంతిని వంద రోజుల పాటు ప్రతి గ్రామ గ్రామంలో పండగలాగా చేసుకోవాలని చెప్పేసి మా బ్యూరో ఒక పిలిపించింది అందుకనే ఒక విధంగా ఏం చేయంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అత్యంత సంతోషకరమైనటువంటి అత్య ఉత్సాహకరమైనటువంటి ఒక రోజులు రాబోయే వంద రోజులు మా పార్టీ కార్యకర్తలు జోష్ నింపబోతున్నారు ప్రధానంగా నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గతంలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీని కూడా మళ్ళీ గాడిలో పెట్టాలి మళ్ళీ స్ట్రీమ్లు లైన్ చేయాలి అని చెప్పేసి ఆయన గారు ప్రతి శనివారం నాడు పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చి పార్టీ నాయకత్వంతో కూర్చొని చర్చించి ఇంతకుముందు జిల్లా కమిటీలు ఉండే ఆ జిల్లా కమిటీలను రద్దు చేసేసి పార్లమెంటు కమిటీలు వేసి మొత్తం పార్లమెంటు పదిహేడు పార్లమెంటుకి కమిటీలు వేసి ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేసి ఆ తర్వాత మనం మెంబర్షిప్కి పోదాం మండల కమిటీలు వేసుకుందాం గ్రామ కమిటీలు వేసుకుందాం అనే టైంలో కరోనా అనే ఒక పాండమిక్ సిచ్యువేషన్ రావటం వలన రెండు సంవత్సరాల పాటు కొంత నాయకత్వానికి తెలంగాణ పార్టీ కొంత గ్యాప్ వచ్చింది అది నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు డ్యాస్ మెచ్ చెప్పారు ఇక నుంచి నేను మళ్ళీ రెగ్యులర్గా తెలుగుదేశం పార్టీ తెలంగాణ బాధ్యతలు చూస్తా రెగ్యులర్గా పార్టీ ఆఫీస్కి వస్తా మళ్ళీ మనం తెలంగాణలో కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుదామని చెప్పేసి నిన్న ఆయన కార్యకర్తల హర్షద్వానాల మధ్య ఆయన నిన్న మాట్లాడటం ఒక విధంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఒక మంచి జోషు నింపిందని మాత్రం చాలా స్పష్టంగా మాకు అవగతమైంది అయితే మరోపక్క లోకేష్ బైక్ ర్యాలీకి కూడా చాలా ప్రజాదరణ లభించిందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు సో మీరేమంటారు లోకేష్ గారు ఆయన ఒక నివురు గప్పిన నిప్పులు అంటాడు ఆయన మీద ఏంటంటే పప్పు అని ఇంకేదో అని ఇంకేదో అని ఆ నిప్పు కణం మీద ఒక బూడిద జల్లారు బూడిద జల్లారు ఆ నిప్పు కణ ఓపట్టాల వాళ్ళకి పైన బూడిద ఊపడుతుంది ఒక్కసారి దాని ఉప్పుని ఊదితే ఆ బూడిద ఎగిరిపోతే ఆ కనకనక మండే నిప్పు కణికం ఎట్టుంటుందంటే నిన్న లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు నేను మా నాన్నంత మంచి ఉండి కాదని చెప్పేసి నా తల్లిని అవమానించారు ఆ బాధ ఏంటో నా గుండెల్లో కెలుకుతుంది అని చెప్పేసి అని ఒక రకమైనటువంటి కార్యకర్తల కళ్ళమ్మని నీళ్ళొచ్చే పద్ధతిలో మాట్లాడాను నిన్న ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లి రాజకీయాల్లో నువ్వన్నావు నేనున్నా మన ఇద్దరం మాట్లాడుకుందాం కొట్టుకుందాం తిట్టుకుందాం ఇంకేదం చేసుకుందాం కానీ ఇంట్లో మహిళ రాజకీయాలకు సంబంధం లేదు ఏనాడు వచ్చి ఎక్కడ ఒక డయాస్ మీద వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేసిండు భర్త ముఖ్యమంత్రి చేసిండు కొడుకు మంత్రిగా చేసిండు తమ్ముళ్ళు పెద్ద స్టార్ హీరోలు ఏనాడు గడప దాటి బయటకు వచ్చి ఒక పొలిటికల్ డయాస్ మీద కనపడినటువంటి ఒక గృహిణిని ఏనాడు రాజకీయ బహిరంగంగా ఆ రకంగా శాసనసభలో మళ్ళీ శాసనసభ అంటే రాజకీయాలకు దేవాలయం లాంటిది అటువంటి శాసనసభలో కొంతమంది దుర్మార్గులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం కావచ్చు వెకిలిన నవ్వులు నవ్వులుతుంటే కడుపు రగిలిపోతుంది మాకే రగిలిపోతుంది లోకేష్కి రగలకుండా ఉండదు యువకుడు ఉత్సాహవంతుడు ఎన్టీఆర్ వారసుడు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి ఒక లెజెండుకి వారసుడు తక్కువ వంచిన వేశారు లోకేష్ గారిని చాలా తక్కువ వంచిన వేశారు అందుకని చెరపకురా చెడేవంటారు కదా నువ్వు ఏ ఏ ఏ నోటితోని పప్పు పప్పు అని లోకేష్ గారు నన్ను ఇవాళ ఎవడు పప్పు ఎవడు నిప్పు అర్థమైపోయింది ఒక పక్కన లోకేష్ గారేమో బహిరంగంగా పబ్లిక్లకి వెళ్ళిపోతాడు మీడియా లేదా అని చెప్పేసి అడుగుతుండు వచ్చిన మీడియాలో సాక్షి లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు రెచ్చగొడతాడు అడుగుతారా ఇంకేమైనా ప్రశ్నలు అని చెప్పేసి అంటున్నాడు ఇంకో పక్కన ముఖ్యమంత్రి ఏంటి మీడియా ముందుకు రావడానికే భయపడతాడు చివరికి ఇంట్లో కూర్చొని కూడా రికార్డు చేసి పంపిస్తుంటే దాంట్లో కూడా కట్ అండ్ పేస్ట్లు అవ్వపడుతున్నాయి మనకి బండ బూతులు మధ్య ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఆయనే ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అని చెప్పి చెప్తున్నాడు నిరారసత అంటాడు రకరకాల బూతులన్నీ మాట్లాడుతాడు తెలుగు నిఘంటుల్లో దొరకనటువంటి పదాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వలుకుతున్నాడు ఇవాళ ఏడబెట్టుకోవాలి తలకాయలు ఏదో ఒక్క మాట లోకేష్ గారు ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిండి అమెరికాలో పదేళ్ళు ఉన్నాడు మారిద్ది కొంత స్లాంగ్ మారిద్ది ఎక్కడో తెలుగు ఒక చిన్న పదం తప్పు దొరికితే కాలకేయులు దాడి చేసినట్టు దాడి చేశారు ఇవాళ ఏమవుతుంది అందుకనే మా లోకేష్ గారి మీద మాకు అచంచలమైన విశ్వాసం ఉంది ఈ ఎవ్వడికి రాన వాళ్ళు వచ్చిన ఇన్ని సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి దేశంలో అనేక ప్రభుత్వాలు అనేక రాజకీయ పార్టీలు అనేక ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు లాంటి ఎనభై రెండు నుంచే అమలు చేసుకుంటూ వచ్చిండు కానీ లోకేష్ ఒక వినూత్తు ఆలోచన చేసాడు మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటే ఒకనాడు రాజీవ్ గాంధీ గారు అన్నారు కేంద్రం నుంచి ఒక రూపాయి ఇస్తే పేదవాడి వయసుకెళ్ళు పది పైసలే తొంభై పైసల రూపాయల మధ్యలో అవినీతి జరుగుతుందని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఒకరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాటిని దృష్టిలో పెట్టుకున్నా లేకపోతే తన పదునైనటువంటి ఆలోచనలో నుంచే మొత్తానికి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఒక స్కీమ్ను పెట్టినటువంటి చరిత్ర లోకేష్ది ఆ తర్వాత రాజకీయ పార్టీ ఎవడ అధికారంలో రావాలన్నా లేదంటే అధికారంలోంచి పోవాలన్నా అత్యంత కీలకమైనటువంటి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారది కార్యకర్త ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు కార్యకర్తను పట్టించుకున్న పాపన బోల ఆ కార్యకర్త సంక్షేమం గురించి ఆలోచించినటువంటి నాయకుడు లోకేష్ ఆ సంక్షేమ నిధి పెట్టిండు ఆ తర్వాత ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకొచ్చిండు వంద రూపాయలు పెట్టి ఒక కార్యకర్త పార్టీ సభ్యత్వం తీసుకుంటే రెండు సంవత్సరాల పాటు రెండు లక్షల రూపాయలు యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద పెట్టిండు అట్లా వంద కోట్ల రూపాయలు కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ద్వారా అందించినటువంటి చరిత్ర లోకేష్కి ఉంది వంద కోట్లు సంక్షేమ నిధి ద్వారా లేదు ఒక కార్యకర్త ఎక్కడైనా అనారోగ్యంతోనో లేకపోతే రాజకీయ గొడవల్లోనూ భర్త కానీ భార్య కానీ చనిపోయి పిల్లల అనాథలైపోతే ఆ పిల్లల్ని తీసుకుపోయి ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్లో ఇవాళ్ళు ఉచితంగా ఎంత చదువుకుంటే అంత చదువు చెప్పించడం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది నారా లోకేష్ గారిది అతను నాయకుడు తప్ప నాయకుడు అంటే అట్లా ఉండాలి ప్రజల గురించి ఆలోచించేవాడు కార్యకర్తల గురించి ఆలోచించేవాడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాడు అని నాయకుడు అంటారు తప్ప అవకాశం వచ్చింది అధికారం వచ్చింది ఎట్ట దోచుకుందాం ఎట్ట దాచుకుందాం ఎవడికి మనం మన అనుకున్నవాడికి దోచి పెడదాం అనుకునేవాడిని వాడి నాయకుడు అన్నారు అని ఇవాళ అటువంటి నాయకత్వానికి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలైపోతున్నారు తప్పు చేశారు తెలుసుకుంటున్నారు అందుకోసమే లోకేష్ గారు ఎక్కడికి పోయినా సరే లక్షల మంది వచ్చి ఆయనకు స్వాగతం చెప్తున్నారు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు కాబట్టి లోకేష్ మాకు తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప బావి నాయకుడు నేను అనుకోవటం ఎన్టీ రామారావు గారిని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మరిపించగలిగినటువంటి రాజకీయ లక్షణాలు లోకేష్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లోకేష్ అనే ఆ నాయకుడు మాకు మా తెలుగుదేశం పార్టీకి ఒక మణిహారం